యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద పలికిన మూడవ మాట ద వర్డ్ ఆఫ్ కంపాషన్ అని మనం చూస్తాము. యోహాను సువార్త 19:25-27 వరకు మనం చదివినట్లయితే, ఆయన తల్లి సహోదరియు, క్లోఫా భార్య అయిన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుణ్ణి చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ యొక్క మాటని వర్డ్ ఆఫ్ కంపాషన్ అని భక్తులు ఎందుకన్నారో మనకు తెలియదు, కానీ నిజానికి ఈ మాటలో వర్డ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మనకు కనిపిస్తూ ఉంది. యేసు క్రీస్తు ప్రభువారు ఆ యొక్క సిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. సిలువ మీద ఆయన ఒక భయంకరమైనటువంటి శ్రమతో పాటు ఆత్మీయ పోరాటాన్ని ఆయన చేస్తూ ఉన్నారు. మెంటల్లీ, ఫిజికల్లీ, స్పిరిచువల్గా కూడా అది ఒక భయంకరమైనటువంటి పోరాటం. శత్రువైన సాతానుతో, ఈవిల్, ఆ యొక్క దుష్టత్వముతో ఆయన సిలువ మీద పోరాడుతున్నాడు. సమస్త మానవాళి యొక్క పాపము అంతా కూడా ఆయన మీద కుమ్మరించబడతా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఇతరుల గురించి ఆలోచించటం అనేది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించే సంగతి. ఎస్, ఆయన సిలువ మీద వేలాడుతూ కూడా ఇతరుల గురించినటువంటి కన్సర్న్, శ్రద్ధ కలిగిన వాడుగా కనిపిస్తున్నాడు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొట్టమొదటి మాటలో తన్ను హింసిస్తున్నటువంటి వారి కొరకు, వారి క్షమాపణ కొరకు ఆయన ప్రార్థన చేశాడు. రెండవ మాటలో తన ప్రక్కనే ఉండి పశ్చాత్తాపడుతున్నటువంటి ఆ దొంగకి ప్రామిస్, వాగ్దానాన్ని, అష్యూరెన్స్నిచ్చాడు. మూడవ మాటలో ఆ యొక్క సిలువ దగ్గర సమీపంగా నిలుచున్నటువంటి తన తల్లిని చూసి తనకు ఒక కుమారుణ్ణి ఆయన ప్రొవైడ్ చేస్తూ ఉన్నాడు. ఈ మూడు మాటలు కూడా ఇతరుల గురించినటువంటి, వారి అక్కరల గురించినటువంటి దానికి సంబంధించినవే కనిపిస్తూ ఉన్నాయి. అయితే మనం అనుకోవచ్చు, అంత భయంకరమైనటువంటి నరక యాతను అనుభవిస్తూ, అంత పెయిన్ని ఆ యొక్క సిలువ మీద వేదన అనుభవిస్తూ, ఏ విధముగా ఆయన ఇతరుల గురించి ఆలోచించగలిగినటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు? మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అప్పటికి ఇంకా చీకటి కమ్మలేదు, వెలుతురులోనే ఉన్నాడు. ఆ తర్వాతలోనే మనము ఆ సిలువ చుట్టూ భయంకరమైనటువంటి చీకటి కమ్మటం చూస్తున్నాం. డార్క్నెస్ ఇంకా రాకముందే, తండ్రిని దేవుడు ఆయన చేయి విడిచిపెట్టకముందే, నా దేవా నా దేవా అని మానవ పాపాల కొరకై ఆయన ఒక ప్రతినిధిగా కేక వేయక మునిపే ఆయన మేల్కొన్నట్లుగా, శ్రద్ధ కలిగిన వాడిగా, మైండ్ఫుల్గా ఉన్నట్టుగా తన సొంత తల్లి అయినటువంటి మరియ విషయమైనటువంటి కన్సర్న్ ఆయన ఇక్కడ చూపించడం మనము చూస్తూ ఉన్నాము. మరణాన్ని ఆయన ఇంచ్ బై ఇంచ్ ముందుకు వెళ్తున్నాడు. మరణానికి, మరణము ఆ యొక్క గిన్నెలోనిది ఆయన డ్రాప్ బై డ్రాప్ ఆయన కన్స్యూమ్ చేస్తూ ఉన్నాడు. ఆయన శరీరంలోని రక్తము అది కారిపోతా ఉంది, ఆల్మోస్ట్ డ్రెయిన్ అయిపోయినటువంటి పరిస్థితి. తన యొక్క వెయిట్ అంతా కూడా ఇదిగో ఆ యొక్క కాళ్ళ మీద, చేతుల మీద పడింది. ఆ హ్యాంగ్ అవుతూ కూడా శ్వాస తీసుకోలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఆ ప్రభువు ఉంటూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఇర్రెస్పాన్సిబుల్గా ఇక్కడ ప్రవర్తించట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని భూమిని కలిపేటటువంటి నిచ్చెన, ఆ యాకోబు నిచ్చెన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కాబట్టి పరలోకపు తండ్రి ఆయన్ని భూమి మీదకి ఒక పని నిమిత్తం పంపించాడు. ఆ పనిని ఆయన 12 సంవత్సరాల వయసు నుంచి కూడా చాలా మైండ్ఫుల్గా ఆయన చేయటము, ఆ పని యొక్క పరిపూర్ణత లేకపోతే సంపూర్ణత, ముగింపు అనేది ఈ సిలువ మీద ఆ కార్యం కనిపిస్తూ ఉంది. అంతేకాదు,
ఈ భూమి మీద ఆయన ఒక కుటుంబంలో జన్మించాడు. ఆ కుటుంబానికి సంబంధించిన వాడిగా కుటుంబంలో పెరిగాడు కాబట్టి ఎర్త్లీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటూ ఉన్నాయి. ఈ రెండిటిని కూడా ఆయన నెరవేరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించిన కాలంలో అనేక సార్లు తల్లి అయినటువంటి మరియా ఇన్వాల్వ్ అవటం, ఇంటర్ఫీర్ అవటము, ఆ టైంలో ఆయన ఏ విధంగా ప్రతిస్పందిస్తూ వచ్చాడో మనకి లేఖనాలు చెప్తా ఉన్నాయి. 12 సంవత్సరాల వయసులో ఆయన టెంపుల్లో ఉన్నప్పుడు వీరు తిరిగి మరలా పరిగెత్తుకుంటూ వచ్చి, మమ్మల్ని ఎందుకు ఇలా దుఃఖ పెట్టావు, నీ తండ్రి చూడు, మేము చూడు ఎలా ఉన్నామన్నప్పుడు అక్కడ ఒక ఆయన మాట చెప్పాడు. అదేంటంటే ద మిషన్ స్టేట్మెంట్ ఆఫ్ హిస్ లైఫ్. ఏంటి, నా తండ్రి యొక్క పని మీద ఉండవల్లని మీకు తెలియదా అన్నాడు. ఆ తర్వాత కానా విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు, ద్రాక్షరసం అయిపోయిందని మరలా మరియమ్మ వచ్చి చెప్పినప్పుడు, అమ్మా నా సమయం ఇంకనూ రాలేదు, నన్ను ఎందుకు తొందర పెడుతున్నావు అన్నట్లుగా ఆయన పలికాడు. యేసు క్రీస్తు ప్రభువారు ఒక గృహంలో వాక్యం చెప్తున్నప్పుడు ఆ బయట వారు నిలబడినప్పుడు, ఇదిగో నీ తల్లి, నీ సహోదరులు వెలుపల నిలబడి ఉన్నారన్నప్పుడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, నా తండ్రి యొక్క చిత్తము నెరవేర్చేవాడే కదా అని అన్నాడు. ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు ఆయన ఈ భూలోక సంబంధమైనటువంటి విషయాల్ని ఏమీ పట్టించుకొని వాడిగా, నీకు నాకు అసలు ఏమీ సంబంధం లేదు, నేను పరలోకం నుండి వచ్చాను, ఆ పని ముగించుకొని పరలోకానికి వెళ్తాను, నువ్వు కంఠం వరకే నా పని, నీ పని అయిపోయింది, ఇక నీకు నాకు ఏమీ సంబంధం లేదు అన్నట్లుగా ప్రభు మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది. కానీ అది ఎంత మాత్రము కాదు. ఇదిగో ఆ సిలువ మీద వేలాడుతున్న ప్రభు, నేను నా పని ముగించుకొని వెళ్ళిపోతున్నాను, ఇక ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఆమెకి నాకు ఏంటి సంబంధం అన్నట్లుగా ఆయన ప్రవర్తించట్లేదండి. ఆయన సంపూర్ణమైనటువంటి ఫస్ట్ బర్న్ రెస్పాన్సిబిలిటీ, అంటే జ్యేష్ఠ కుమారుడి యొక్క బాధ్యతలను, పరలోక సంబంధమైన తండ్రి ఎడలను, ఈ భూ సంబంధమైనటువంటి తల్లి ఎడలను ఆయన పరిపూర్ణముగా నెరవేర్చేవాడుగా కనిపిస్తా ఉన్నాడు. ఈ దినాల్లో గనక మనం చూసినట్లయితే తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పినటువంటి ఆ ఆజ్ఞను ఎంతమంది సీరియస్గా తీసుకుంటూ ఉన్నారు. తల్లిదండ్రుల పక్షముగా, వృద్ధాప్యములో ఉన్నటువంటి తల్లిదండ్రుల పక్షముగా, వారి యొక్క అవసరతల విషయముగా కుమారులు కుమార్తెలుగా మనం ఏ విధమైన బాధ్యతను తీసుకుంటూ ఉన్నాం. ఏమో మన భారతదేశంలో ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, కానీ ఒక్కసారి ఆ వివాహం అయిన తర్వాత ఇక వారి గురించినటువంటి కన్సర్న్ అనేది, ఇదిగో అమ్మాయిలైతే వేరే ఇంటికి వెళ్ళిపోయాం కాబట్టి మాకేమి సంబంధం లేదన్నట్లుగాను, అబ్బాయిలైతే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వారిని శ్రద్ధతో పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లోనూ కొన్ని కొన్ని గృహాల్లో, అందరి కాకపోయినా, కనిపించటము, ఈవెన్ క్రైస్తవ గృహాల్లో కనిపించటము ఎంతో బాధాకరమైనటువంటి విషయం. యేసు క్రీస్తు ప్రభువారిని, మాదిరిని ఇక్కడ మనము అనుసరించవలసిన వారుగా ఉన్నాం. అలాంటి వారిగా మనం ఉంటే ఓల్డ్ ఏజెస్ అనేవి, అనాథాశ్రయాలు, ఇంకా వృద్ధాశ్రమాలు అనేవి ఎందుకు వస్తాయండి? ఈ మధ్యలో నేను ఒక వీడియో చూశాను. ఒక పాప వాళ్ళ స్కూల్ పిల్లలందరూ కూడా వృద్ధాశ్రమాన్ని దర్శించడానికి స్కూల్ తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదో గిఫ్ట్స్ తీసుకెళ్ళి, వాళ్ళకి వెళ్ళి కొంచెం వాళ్ళు పలకరించి వద్దాము అన్నట్లుగా ఈ స్కూల్ పిల్లలందరినీ కూడా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి తీసుకుని వెళ్ళారు. అక్కడ అందరి దగ్గరికి వెళ్తూ ఆ పాప మాట్లాడుతూ ఉంది. సడన్గా ఆమెకి ఒక షాకింగ్ థింగ్ ఆమె చూసింది. ఏంటో తెలుసా? తమ సొంత నాయనమ్మ ఆ వృద్ధాప్యములో పడి ఉన్నది, ఆ వృద్ధాశ్రమంలో. షాక్ అయిపోయింది. నాయనమ్మ నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని ఆ పాప అడిగినప్పుడు, వాళ్ళ నాన్నగారు తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వచ్చాడన్న విషయం తెలిసినప్పుడు ఆమెను పట్టుకొని బోరు బోరుమని ఏడుస్తూ ఉంది ఆ పాప. షీ నెవర్ ఎక్స్పెక్టెడ్ సచ్ ఎ థింగ్ ఇన్ హర్ ఓన్ ఫ్యామిలీ, హర్ ఓన్ ఫాదర్ రెస్పాండింగ్ లైక్ దట్. నిజమే, ఈ విధమైనటువంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాము. అయితే కుటుంబ వ్యవస్థ, తల్లిదండ్రులు వారికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని ఈ భూమిలో, భూమి మీద క్రీస్తు ప్రభు ఎంత చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. బాధ్యతలను విస్మరించడం అనేది ఎప్పుడు భక్తి కాదు. చాలాసార్లు భయంకరమైనటువంటి ఘోరం ఏంటో తెలుసా? భక్తి అనే పేరు మీద బాధ్యతలను విస్మరించడం అనేది ఇప్పటికీ జరుగుతుంది.
శాస్త్రులు పరిసయలట భక్తి అనే పేరు మీద కొర్బాను అని చెప్పి దైవార్పితము అని వారికి ఇవ్వాల్సినటువంటి చేయాల్సిన బాధ్యతలని వాళ్ళు విస్మరించారు. అది భయంకరమైన వేషధారణ అని ప్రభు వారిని హెచ్చరించాడు. ఈ దినాల్లో కూడా అదే జరుగుతూ ఉంది. కానీ ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు ఏంటంటే, ముదిమియందు నీ తల్లిని నువ్వు నిర్లక్ష్యము చేయవద్దు అని సామెతల గ్రంథం 23:22 మనం చూస్తూ ఉన్నాము. ప్రత్యేకముగా వారు వృద్ధాప్యములో ఉన్నప్పుడు, వారి అక్కరలో ఉన్నప్పుడు మనం వారిని పట్టించుకోకపోతే వారి పట్ల మనము ఎంతగా మనము ఈవిల్ని కనపరుస్తున్నామో మనం అర్థం చేసుకోవాలి. అయితే మనము ఫాదర్స్ డే రోజు, మదర్స్ డే రోజు సోషల్ మీడియా బహుగా సెలబ్రేట్ చేస్తాం, ఓ పోస్టులు పెడతాము, లేకపోతే ఇంకా వాళ్ళ ఫోటోలు పెడతాము, అవన్నీ చేస్తాము. ఏదో ఒకరోజు సోషల్ మీడియా సెలబ్రేషన్కే పరిమితం అయిపోతుందా? లేకపోతే ఉద్యోగము అనే పేరు చెప్పి, కుటుంబ బాధ్యతలు అనే పేరు చెప్పి, లేకపోతే నేను దూరంగా ఉన్నాను వేరే దేశంలో అనేటువంటి కారణాన్ని బట్టి కావచ్చు, లేకపోతే పరిచర్య మినిస్ట్రీ అనేటువంటి కారణాన్ని బట్టి కావచ్చు, మరి ఏ విధమైనటువంటి కారణాన్ని బట్టి అయినా సరే మనము దేవుడి భూమి మీద మనకు అనుగ్రహించినటువంటి కుటుంబ బాధ్యతలను, ప్రత్యేకముగా తల్లిదండ్రుల విషయమైనటువంటి బాధ్యతను నిర్వర్తించకుండా విడిచిపెట్టడం అనేది అది దేవుడు ఎప్పుడు సహించడు. యేసు క్రీస్తు ప్రభువారిని ఇక్కడ మనం చూసినప్పుడు మ్యాన్ ఆఫ్ ఎఫెక్షన్, మ్యాన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ మ్యాన్ ఆఫ్ బ్యాలెన్స్, బోత్ హెవెన్లీ అండ్ ఎర్త్లీ ఆ యొక్క ఆబ్లిగేషన్స్ వీటిలో మనం చూస్తాం. చాలాసార్లు మనము వృద్ధులైపోయినటువంటి తల్లిదండ్రుల దగ్గర కూర్చొని ఎఫెక్షనేట్గా ప్రేమతో మాట్లాడటానికి చాలాసార్లు అది కష్టంగాను, లేకపోతే టైం వేస్ట్గాను, లేకపోతే ఫోన్లో కొంచెం ఆ ఎఫెక్షనేట్ లెంగ్దీ కాన్వర్జేషన్ వాళ్ళని హృదయంతో హృదయం పెట్టి మాట్లాడటానికి ఈ రోజుల్లో మనకి టైం లేదు. బిజీ, పరుగులు, ఏదో ఒకటి రెండు మాటలు, ఏదో మెకానికల్గా మొహమాటంగా, లేకపోతే ఏదో పలకరించాలి కాబట్టి పలకరించాలన్నటువంటి పలుకులు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఏమో మనము ఈ పరుగు అనేటటువంటి ఈ యొక్క లోకములో పడిపోయి మనము మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ని, రిలేషన్షిప్స్ని విస్మరిస్తూ ఉన్నామేమో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు తను కుటుంబములో ఆయన బాధ్యతను ఆయన నిర్వర్తించాడు. 30 సంవత్సరాల వరకు ఆయన ఇంట్లో ఉన్నాడు. మేబీ ఒక ఏజ్ వచ్చేసరికి 12 ఇయర్స్ వరకు వాళ్ళ నాన్నగారు ఉండటం మనం చూస్తాం. ఆ తర్వాత మేబీ ఆయన 2 యంగ్గా ఉన్నప్పుడే యోసేపు ఆయన చనిపోయి ఉంటాడు. కాబట్టి మరియమ్మ తల్లి, తర్వాత వారికి పుట్టినటువంటి పిల్లలు, ఆ కుటుంబ బాధ్యత మొత్తము ఆయన తన భుజాల మీద వేసుకున్నాడు. ఒక రెస్పాన్సిబుల్ కుమారుడుగా, పెద్ద కుమారుడుగా కార్పెంటరీ వర్క్ ఆయన చేశాడు, కుటుంబ బాధ్యతలు నిర్వర్తించాడు, హార్డ్ వర్క్ చేసేవాడుగా, దొంగలను మోసాడు సిలువను మోయక ముందే, ఇదిగో రంపాన్ని పట్టుకొని ఆయన కార్పెంటరీ వర్క్ చేశాడు. ఏమి నేర్చుకోవాలి? ఇదిగో పిల్లలుగా, కుటుంబంలో ఉన్నటువంటి వారిగా మనము హార్డ్ వర్క్ పిల్లలకి నేర్పించటము, కుటుంబ రెస్పాన్సిబిలిటీస్ని వాళ్ళతో షేర్ చేసుకోవడము. ఒక టీనేజ్ వయసుకు వచ్చేసరికే కుటుంబంలో వారు ఒక బాధ్యతా పరులైనటువంటి పిల్లలుగా వారిని పెంచటము. ఇంజనీరింగ్ చదివినటువంటి ఒక అమ్మాయి మా ఇంట్లో ఉన్నప్పుడు, ఆ అమ్మ కొంచెం టీ పెట్టిస్తావా అంటే కిచెన్లోకి వెళ్ళి తలుపు చాటు నుంచొని 10 నిమిషాల వరకు బయటకు రాలేదు. నాకు అర్థమైపోయింది, మరలా అడిగాను, ఏమా టీ పెట్టు నీకు వచ్చా అంటే బయటకు వచ్చి నాకు రాదన్నయ్యా అంటే ఉంది. ఇంజనీరింగ్ అయిపోయింది, ఉద్యోగం కోసం వచ్చింది, ఆ పాపకి టీ పెట్టడం రాదండి. ఊహించండి, రేపొద్దున వివాహం చేసుకున్న తర్వాత ఏం చేస్తుందండి? మినిమం థింగ్స్ని కూడా చేయించడము, నేర్పించడం అనేది ఒకవైపు పేరెంట్స్ నుంచి అది నేర్పించట్లేదు, మరొకవైపు పిల్లలు బాధ్యతగా తీసుకోవట్లేదు. హార్డ్ వర్కింగ్ అనేది ఇట్ ఈస్ గుడ్ వర్చ్యూ, అది మనం నేర్చుకోవాలి. సో కాబట్టి మరియా ఏదో అడిగిందని ప్రభు ఇక్కడ యోహానును ఆమెకు అప్పగించట్లేదు, లేకపోతే ఆమెను యోహానుకు అప్పగించట్లేదు. చూసారా, క్రీస్తు ప్రభువే తన బాధ్యతను ఇనిషియేటివ్ తీసుకొని ఆ పని చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు పేరెంట్స్ మనల్ని అడగరు, మేము అవసరతలో ఉన్నాము, మాకు అక్కర ఉన్నది, లేకపోతే మాకు మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి, దాని కొరకు ఇంత ఖర్చు అవుతూ ఉంది, లేకపోతే భవిష్యత్తులో రాబో దినాల్లో ఈ విషయాల గురించినటువంటి కొంత కన్సర్న్ మాకు ఉంది అని పేరెంట్స్ నోరు తెరిచి మనల్ని అడగరు. బట్
ఒక రెస్పాన్సిబుల్ పర్సన్స్గా వాళ్ళ యొక్క ఫిజికల్ నీడ్స్ని, వాళ్ళ యొక్క ఇమోషనల్ నీడ్స్ని, వాళ్ళ యొక్క ఫ్యూచర్ నీడ్స్ని, అంతేకాకుండా ఆ వయస్సుకు తగిన అక్కర్లు కొన్ని ఉంటాయి, ఆ అవసరతలు మనము తీర్చేవారుగా ఉంటామా? చిన్నప్పుడు వాళ్ళు మనకు డైపర్లు మార్చారు, ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారు, మనమే వాళ్ళకి డైపర్లు మార్చాల్సిన అవసరం వస్తుంది. చిన్నప్పుడు వాళ్ళు మనకు గోరు ముద్దలు నోట్లో తినిపించారు, ఒక వయసు వస్తుంది వాళ్ళకు మనమే నోట్లో అన్నం పెట్టాల్సినటువంటి, తినిపించాల్సినటువంటి అవసరం వస్తుంది. ఎందుకో తెలుసా? సైకిల్ లూప్లో రిపీట్ అయినట్టుగా చిన్నపిల్లలుగా ఉన్నటువంటి మనము వృద్ధాప్యంలో చిన్నపిల్లలు అయిపోతాం. వాళ్ళు చిన్నపిల్లలు అయిపోయినటువంటి పరిస్థితుల్లో వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు పేరెంట్స్కి మనము పేరెంట్స్ అవుతామా? ఆ పేరెంట్స్కి మనము పేరెంట్స్గా వాళ్ళని చూసుకోగలిగినటువంటి స్థితిలో మనమున్నామా? యేసు క్రీస్తు ప్రభువారు ఒక అద్భుతమైనటువంటి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే నన్నాను ఇది వర్డ్ ఆఫ్ కంపాషన్ అనే దానికంటే వర్డ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పటము చాలా చాలా అది సబబు. ప్రభు అంటున్నాడు, ఉమన్, అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమారుడు. దాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. మనం చదివినటువంటి వాక్య భాగంలో మనం చూసాము, ఆ సిలువ దగ్గర కొంతమంది వ్యక్తులు దగ్గరగా నిలుచున్నారు. ఆ సిలువ నుండి ఎంతోమంది పారిపోయినా, శిష్యులు అనేక మంది ఆల్మోస్ట్ అందరూ కూడా దూరముగా చెదిరిపోయినా, తనకు సమీపమైనటువంటి వారు అనుకున్న వాళ్ళు ఎంతోమంది లేకపోయినా, కొద్ది మంది శేషము ఆ సిలువ దగ్గర ఉన్నారు. స్టాండింగ్ నియర్ అట్ ద క్రాస్. ఎవరు వాళ్ళు? మొట్టమొదటిగా మేరీ మాగ్డలిన్, మగ్దలిన మరియ ఉన్నది. ఆ తర్వాత మరియ సహోదరి అని రాస్తుంది, అంటే సలోమి. మూడవదిగా తల్లి అయినటువంటి మరియ ఉన్నది. శిష్యుడైనటువంటి యోహాను ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సిలువ దగ్గర నుంచినటువంటి మీ అనుభవాలు ఏంటో కొంచెం చెప్తారా? ఆ సిలువ శ్రమను అనుభవిస్తున్న ప్రభువుని, ఆ సిలువ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను అతి దగ్గరగా అతి సమీపంగా మీరు చూశారు కదా. కుడ్ యు షేర్ సంథింగ్ అబౌట్ ద క్రాస్ అండ్ ద లార్డ్ ఆన్ ద క్రాస్ అండ్ యువర్ ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ విత్ ద క్రాస్ అని గనక మనం వాళ్ళని గనక అడిగినట్లయితే వారు మనతో ఏం పంచుకుంటారో మనం చూద్దాం. ఎందుకంటే చాలాసార్లు మనం కూడా పాటలు పాడుకుంటాం, డ్రా మీ నియర్ 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 టు ద క్రాస్ అంటాము. నియరర్ టు ద క్రాస్, సిలువకు సమీపంగా, నియర్ అట్ ద క్రాస్, స్టాండింగ్ అట్ ద క్రాస్, ఈ విధంగా ఎన్నో పాటలు పాడుకుంటాం. కానీ ఆ సమయంలో, ఆ పరిస్థితిలో, అంత భయంకరమైనటువంటి ఆ యొక్క సిట్యువేషన్లో సిలువ దగ్గర నిలబడటం అనేది ఎంత కష్టమో ఒకసారి ఊహించండి. బట్ స్టిల్ దే వర్ దేర్ అట్ ద క్రాస్. మొట్టమొదటిగా మగ్ధలిన మరియని అడిగితే, అమ్మా, ఆ సిలువ నీకు ఏమి నేర్పించింది అంటే, ఆమంటది, ఆ సిలువ ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ రిడెంప్షన్. సిలువ నాకు ఏమి నేర్పించిందంటే విమోచన. లూకాసువార్త 8:2, మార్కువార్త 16:9 మనం చూస్తాము, ఈ మరియ ఎవరంటే మగ్ధలిన మరియ. ఎవరయ్యా అంటే ఈమె 7 దయ్యములు పట్టినటువంటి స్త్రీ, ఆమెను ప్రభు విడిపించారు అని చెప్తాం. పాపాత్మురాలు ఆయన పాదాలకి ఫ్రేగ్రెన్స్ రాస్తుంది. ఆమె ఈ మరియ అని చాలా మంది అంటారు, అది రాంగ్ కంపారిజన్. నిజానికి ఏమి ఎవరంటే 7 దయ్యములు పట్టిన స్త్రీ, ఆమెను ప్రభు విడిపించారు. విమోచన ఉన్నది అంటే విమోచన క్రయధనము కావాలి కదా. వేర్ దెర్ ఇస్ రిడెంప్షన్, ద రిడెంప్షన్ డిమాండ్స్ ర్యాన్సమ్. బట్ ఆ రోజు ఆమె ఆ భయంకరమైనటువంటి దయ్యముల యొక్క ప్రభావం నుంచి విడిపించబడింది, అపవాది యొక్క బంధకాల నుంచి విమోచించబడింది. మనము కూడా అపవాది యొక్క బంధకాల్లో ఉన్నాం, అంధకార సంబంధమైనటువంటి అధికారి యొక్క బానిసత్వములో. అంతేకాకుండా ఈ లోక అధికారి యొక్క ఆధీనములో మనం ఉన్నప్పుడు ప్రభు మనల్ని విమోచించాడు. ఈ విమోచన కార్యము ఎలా జరిగింది? రక్తం లేకుండా. ఈ విమోచన కార్యము ఏ విధంగా జరిగింది? ఆ యొక్క విమోచన క్రయధనము లేకుండా. సిలువ దగ్గర నిలబడిన మేరీ మగ్ధలినికి ఇప్పుడు అర్థమవుతుంది, ఈ విమోచన క్రయధనము ఆ ప్రభు యొక్క శరీరము నుండి, ఆ గాయాల నుండి స్రవిస్తూ ఉన్నటువంటి ఆ పరిశుద్ధ రక్తమే. సిలువ ఆమెకి ఏమి నేర్పించిందో తెలుసా? విమోచన. నిజమే ప్రియమైనటువంటి వారులారా, ఆ సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడే మన యొక్క జీవితాల్లో కూడా విమోచన కార్యము. సిలువను సమీపించకుండా, సిలువను తేరి చూడకుండా,
ఆ సిలువ యొక్క ప్రభావమును వ్యక్తిగతంగా అనుభవించకుండా, ఆ సిలువలో స్రవిస్తున్న రక్తము ద్వారా కడగబడకుండా విమోచన కార్యము లేదు. మొట్టమొదటిగా సిలువ ఏంటంటే ఇట్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ రిడెంప్షన్. మేరీ మాగ్డలిన్ అంటుంది, దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. ఆమె సిలువ దగ్గర ఉంది, ఆమె బరియల్ దగ్గర ఉంది, ఆమె యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధరణ తర్వాత సమాధి దగ్గర ఉన్నది. సిలువ దగ్గర మరణము, భూస్థాపన, టూంబ్, పునరుద్ధానము. మరణ, భూస్థాపన, పునరుద్ధానమే సువార్త. ఆ సువార్త సత్యం ఏంటో ఆమెకు అర్థమైంది. ఏమి నేర్చుకున్నావమ్మా సిలువ దగ్గర అంటే, ఆమంటుంది, ఇదిగో కుమారుడు విమోచిస్తేనే కానీ నిజమైన విమోచన రాదు. నిజమైన విమోచన అనేది దయ్యాల నుండి కాదు, ఆ పాపపు శక్తి నుండి విమోచన. ఆ రోజు దయ్యముల నుండి నేను విడిపించబడ్డాను, ఈరోజు ఈ సిలువ మీద వేలాడుతున్న రక్షకుడి దగ్గరికి నేను వచ్చినప్పుడు నా పాప విమోచన జరిగింది. ప్రియమైన సహోదరుడా, నీ పాపములు విమోచించబడ్డాయా? పాపము నుండి నువ్వు విమోచించబడ్డావా? పాపపు బానిసత్వం నుంచి నీకు విమోచన కలిగిందా? లేని అట్ల ఆ సిలువ దగ్గరికి రా. మగ్ధులైన మరియ అనుభవాన్ని మనము కూడా పొందుకుందాం. రెండవది సలోమి, యేసు క్రీస్తు ప్రభువ తల్లి అయిన మరియ యొక్క సహోదరి. సలోమిని కనుక అడిగితే, అమ్మా సిలువ నీకు ఏమి నేర్పించిందంటే, సిలువ ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ రెబ్యూక్ ఉంది. ప్లేస్ ఆఫ్ రెబ్యూక్ ఎందుకు? ఏంటి అంటే, కొన్ని దినాల క్రితము నా ఇద్దరు కుమారులు వెంట పెట్టుకొని ఆయన దగ్గరికి వచ్చాను. ప్రభు దగ్గరికి వచ్చి ఏమని అడిగినంటే, నా ఇద్దరు కుమారులు ఒకరి కుడి వైపు ఒకటి ఎడమ వైపు నీతో పాటు సింహాసనాల మీద కూర్చోడానికి సెలవిమ్మని అడిగాను. ఇదిగో ఆ సింహాసనాలు నా కుమారులిద్దరికే దొరకాలని నేను స్వార్థముతో ప్రభువును అడిగిన ఆ ప్రార్థన నాకు ఈరోజు జ్ఞాపకం వస్తూ ఉంది, నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. నేను అవమానముతో తలదించుకొని ఆ సిలువ చేత హెచ్చరింపబడిన దానిగా, సరిచేయబడిన దానిగా, గద్దింపబడిన దానిగా, ఇదిగో ఆ సిలువను నేను తేరి చూస్తూ ఉన్నాను. ఎట్ ద క్రాస్ షీ వాజ్ రెబ్యూక్డ్ ఫర్ సెల్ఫిష్ ప్రేయర్. సెల్ఫిష్ ప్రేయర్ ఎన్నిసార్లు మన జీవితాల్లో కూడా సెల్ఫిష్ ప్రేయర్ చేస్తుంటాము. నాకేంటి, నాకేమి దొరుకును, ఇది నేను చేస్తే నాకు ఏమి దొరుకుతుంది, ప్రభుకి ఇస్తే ఆయన ఇస్తాడు. సెల్ఫిష్ గివింగ్, ప్రభుకు చేస్తే నాకు చేస్తాడు. సెల్ఫిష్ డూయింగ్, ఇదిగో నేను ఇతరుల పిల్లలకి ఫీజులు కడతాను, మా పిల్లల సంగతి దేవుడు చూసుకుంటాడు, మంచిదే కావని దాంట్లో అన్ ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అనేది ఇంకా దాగి ఉన్నది. ఏదో ఆశించి, ఏదో కావాలని, ఏదో పొందుకోవాలని, నాకే, నేను, ఐ, మీ, మై సెల్ఫ్ అనేటటువంటి ప్రపంచంలో మనము జీవిస్తూ ఉంటాము. సెల్ఫిష్నెస్ అనేది, ఇదిగో జాగ్రత్త, సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు అది విరిచివేయబడింది. ఆమె హెచ్చరింపబడతా ఉంది. ఆమె నేర్చుకున్నది ఏంటో తెలుసా? అట్ ద క్రాస్, ఆ సిలువ దగ్గర ప్రైడ్, గర్వానికి కానీ స్వార్థానికి కానీ ఇక ప్లేస్ లేదు, కేవలము సాక్రిఫైస్ మాత్రమే. ప్రైడ్ అండ్ సెల్ఫిష్నెస్ ఎక్కడుంటుందో అక్కడ త్యాగము, సాక్రిఫైస్ అనేదానికి చోటు లేదు. సాక్రిఫైస్ అనేదానికి ఎక్కడైతే చోటు లేదో అక్కడ సిలువకు చోటు లేదు, సిలువ యొక్క ప్రభావానికి చోటు లేదు. ఇదిగో ఏ పాప మెరుగని ఆ పాపకి సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చి సిలువ మీద వేలాడుతూ ఉండగా ఆమె యొక్క స్వార్థము ఒక్కసారిగా విరిచివేయబడింది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, సిలువ అనేది మనల్ని హెచ్చరిస్తుంది, సిలువ అనేది మనల్ని సరిచేస్తుంది, సిలువ అనేది మనల్ని గద్దిస్తుంది, సిలువ ఖండిస్తుంది, సరిచేస్తూ ఉంది. ఎందుకో తెలుసా? సిలువ దగ్గర మన యొక్క సెల్ఫ్, మన యొక్క స్వీయం అనేది క్రష్ చేయబడతా ఉంది. సలోమి దగ్గరికి వెళ్ళామా, ఏమి నేర్చుకున్నావు సిలువ దగ్గర అడిగితామంటది, నో క్రాస్, నో క్రౌన్, నో థాన్స్, నో థ్రోన్స్. ఇదయ్యా నాకు అర్థమైంది, ఇదిగో సిలువ లేకుండా కిరీటము లేదు, మూండ్ల కిరీటము లేకుండా సింహాసనము దొరకదు. ఆ రోజు ప్రభు ఈ గిన్నెలోని మీరు తాగుతారా, నేను పొందబోయే బాప్తిస్మ మీరు పొందుతారా అంటే, ఓ ఎస్ అని గట్టిగట్టిగా మేము కేకలు వేశారు, మా పిల్లలిద్దరూ అరిచారు. అయితే ఇదిగో నాకు అర్థమైంది ఏంటో తెలుసా? నిజమైనటువంటి ప్రమోషన్, నిజమైనటువంటి ఆ యొక్క ఘనత, నిజమైనటువంటి హెచ్చింపుకు రాజమార్గము సిలువ మార్గము అనేది నాకు అర్థమైంది. ఆయన హెచ్చించే వరకు, ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులుగా ఉండటము అనేది ఏంటో
ప్రభు నాకు నేర్పిస్తూ ఉన్నాడు. నా స్వార్థాన్ని బట్టి నేను ఇదిగో అవమానంతో తలదించుకొని ఉన్నాను. మై డియర్ ఫ్రెండ్స్, అనేక సార్లు మనము కూడా సలోమే వలె ప్రార్థించి ఉంటాం, ఆలోచించి ఉంటాం. కొన్నిసార్లు మన యొక్క క్రియలు కూడా అలాగే ఉన్నాయేమో, మన విజ్ఞాపనలు, మన ప్రార్థనలు, మన ప్రేయర్ లిస్టులు ఇలాగే ఉన్నాయేమో. అయితే సిలువ దగ్గరికి వద్దాము. సిలువ దగ్గర మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠము ఇదే. ఇట్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ రెబ్యూక్. అనుదిన జీవితంలో మారు మనసు పొందడంతో అయిపోలేదు. అనుదిన జీవితంలో ఆ సిలువ దగ్గరికి వస్తే రెబ్యూక్ అనేది దొరుకుతుంది, హెచ్చరికలు అనేది దొరుకుతాయి, సరిచేసుకోవటం అనేది దొరుకుతుంది. ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, ప్రతి దినము మనము ఆ సిలువను సమీపించాలి. సిలువ యొక్క దిద్దుబాటులోనికి మనము రావాలి. ఆ సిలువ ముందు నిలబడి నీకోసం నేను అది చేశాను ప్రభా, ఇది చేశాను ప్రభా అని ఏ గప్పాలు కొట్టుకుంటాం, ఏ విషయాన్ని బట్టి అతిశయిస్తాము, నేను ఆ త్యాగం చేస్తాను, నీకోసం ఈ త్యాగం చేస్తానని ఏమి చెప్పగలవు? ఆ అడ్డుకర్ర నిలువు కర్రకు ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్న ఆ ప్రభువుని చూసి మన కొరకు సమస్తమును ధారపోసిన ప్రభు దగ్గరికి వెళ్ళి నీకోసం నేను ఇది చేశానయ్యా అది చేశానయ్యా అని ఏమి చెప్పగలమండి? గర్వము అనేది విరిచివేయబడేది మనుషుల దగ్గరికి వెళ్ళి పోల్చుకున్నప్పుడు కాదు, ఆ సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు. మూడవదిగా తల్లి అయినటువంటి మరియ దగ్గరికి వెళ్ళామా, ఆ సిలువకు దగ్గరగా ఉన్నావు కదా, నీవు ఏమి నేర్చుకున్నావు, ఆ సిలువ ఏమి నీకు నేర్పించిందంటే, ఆ సిలువ ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ రివార్డ్ అని నాకు అర్థమైంది. ప్లేస్ ఆఫ్ రివార్డ్, మొట్టమొదటిగా ప్లేస్ ఆఫ్ రిడెంప్షన్ మాగ్డలేనా మరియకు, ప్లేస్ ఆఫ్ రెబ్యూక్ సొలొమెకి, ప్లేస్ ఆఫ్ రివార్డ్ తల్లి అయినటువంటి మరియా. ఆ తల్లి అయినటువంటి మరియా స్థానంలో ఒకసారి మనం ఉండి ఆలోచించేద్దాం. ఆమెని ధన్యురాలు అని ప్రపంచమంతా అన్ని తరాల వారు పిలుస్తారని ఆమె చెప్పుకుంది. ధన్యురాలు అనే మాట ఊరికినే రాలేదండి, అందులో ఎంతో పెయిన్ ఉంది, ఎంతో శ్రమ ఇన్వాల్వ్ అయి ఉంది. ఆ సిమియోన్ యొక్క ప్రవచనాన్ని మరియా తన హృదయంలో భద్రపరుచుకుంది. నీ కడుపులో నుండి ఖడ్గము తూచుకొని పోతుందమ్మా అని చెప్పాడు. ఇదిగో అదే ఈ యొక్క సంఘటన. ఆ సిలువ ముందు నిలబడినప్పుడు తన యొక్క గర్భములో నవమాసాలు మోసిన బిడ్డ, తన యొక్క స్తన్యముల చేత పాలిచ్చి పెంచినటువంటి, ఒడిలో పెంచినటువంటి ఆ బిడ్డ, చేయి పట్టుకుని నడిపించినటువంటి తన కుమారుడు, ఇదిగో తన కళ్ళ ముందే పెరిగినటువంటి ఆ ప్రభు అయినటువంటి క్రీస్తు సిలువ మీద వేలాడుతూ, మనుషుల చేత దూషింపబడుతూ, అన్యాయమైన తీర్పు పొంది తన ప్రాణమును ధారపోస్తూ ఉంటే మరియమ్మ కేకలు వేయల, మరియమ్మ గట్టిగట్టిగా అరవల, మరియమ్మ శాపనార్థాలు పెట్టల, మరియమ్మ ఫెయింట్ అయిపోయి పడిపోలా, మౌనంగా అక్కడ నిలబడి ఆమె చూస్తూ ఉంది. ఎందుకంటే ఆమెకు తెలుసు భూ సంబంధమైనటువంటి సంబంధాలు ఈరోజుతో తెగిపోబోతున్నాయి, పరలోక సంబంధమైన నిత్యమైన సంబంధము ఆయనతో కొత్త సంబంధం ఏర్పరచబడబోతుంది. ఆయన ఇక కుమారుడు కాదు, ఆమెకు రక్షకుడు అన్న సంగతి ఆమెకు తెలుసు. కాబట్టి మౌనముగా ఆ సైలెన్స్లో ఆమె అక్కడ నిలబడింది. వాట్ ఎ మెచ్యూరిటీ అండి, వాట్ ఎ మెచ్యూరిటీ. ఇప్పుడు మరియమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా మీరేం నేర్చుకున్నారు, ఏం పాఠాలు అక్కడ నేర్చుకున్నారు అంటే ఆమె చెప్పేటటువంటి సమాధానం ఏంటి తెలుసా, ఐ వాస్ చూజన్ టు సఫర్, ఐ చూజన్ వెస్సల్. ఆయన చేత నేను ఏర్పరచుకోబడినటువంటి సాధనాన్ని దేనికంటే శ్రమను అనుభవించడానికి, ఖడ్గము అనుభవం లేకుండా ఇదిగో ఈ విధమైన ధన్యకరమైన జీవితము రాదు. ఎస్ అని ప్రభువుకు చెప్పటం ఎంత కష్టమో, ఎంత వెలతో కూడినదో నేను నేర్చుకున్నాను. ఇదిగో నీ దాసురాలను అని చెప్పటము నేను అలవాటు చేసుకున్నాను అని మరియమ్మ చెప్పగలుగుతుంది. ఆ కుమారుడే నా రక్షకుడు అని కూడా ఆమె చెప్పగలుగుతుంది. యోహాను దగ్గరికి వెళ్ళి ఫైనల్గా, జాన్ దట్ బిలావ్డ్ డిసైపుల్ నువ్వేం నేర్చుకున్నావంటే నేను రెస్పాన్సిబిలిటీని నేర్చుకున్నా అంటాడు. విచిత్రం ఏంటో తెలుసా, శిష్యులు అందరూ పారిపోయారు. గొర్రెల కాపరుని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును, గెస్సమైన తోటలో గొర్రెలన్నీ చెదిరిపోయినాయి. బట్ విత్ ఇన్ నో టైమ్ యేసు క్రీస్తు ప్రభువారికి దగ్గరగా యోహాను వచ్చేసాడు. ఆయన యొక్క ట్రయల్స్ ఆ రిలీజియస్ కోర్టులో ఉన్నాడు అక్కడ యోహాను. ఆయనే పేతును లోపలికి తీసుకుని వచ్చాడు, బయటకు వచ్చి లోపలికి తీసుకెళ్ళిపోయాడు. మరి ముఖ్యంగా సిలువ దగ్గర ఉన్నాడు. ఎస్, జాన్ కేమ్ బ్యాక్ టు ద క్రాస్. వాట్ ఎ బ్యూటిఫుల్ ట్రూత్.
మన జీవితంలో కూడా కొన్ని సమయాల్లో బలహీనలు కావచ్చు, చెదిరిపోవచ్చు, వీక్ అయిపోవచ్చు. కానీ యోహాన్ దగ్గర నుంచి మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటి తెలుసా? ఇమ్మీడియట్లీ కమ్ బ్యాక్ టు ద క్రాస్, సిలువ దగ్గరికి రా. ఆ సిలువ దగ్గరే మనము పోగొట్టుకున్నవన్నీ పొందుకోగలం. అంతేకాదు, యేసు క్రీస్తు ప్రభువారు ప్రేమించిన ఈ శిష్యుడు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడంటే ట్రస్టెడ్ డిసైపుల్, ప్రభువు నమ్మినటువంటి శిష్యుడిగా ఉన్నాడు. తన తల్లిని, తల్లి యొక్క బాధ్యతను, వృద్ధాప్యములో ఉన్నటువంటి ఆ తల్లి బాధ్యతను ఒక కుమారుడు ఇంకొకరికి అప్పగించడం అంటే ఎంత కష్టం. ఆ వ్యక్తిని నమ్మకుండా ఆ పని చేయగలడా? జాన్ ఎవరయ్యా అంటే ప్రభువు చేత నమ్మబడినటువంటి వాడు, ప్రభువు నమ్మినటువంటి శిష్యుడు. ఇదిగో ప్రభువు మనల్ని నమ్మగలడా? మనం చాలాసార్లు చెప్పుకుంటా ఉన్నాం, ఏంటి తెలుసా, ఇదిగో నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అని. అది పెద్ద గొప్ప ఏం కాదు, కానీ దేవుడు మనల్ని నమ్మగలడా? ఐ ట్రస్ట్ గాడ్ అని చెప్పటం గ్రేట్ కాదు, దేవుడు మనల్ని చూసి ఐ ట్రస్ట్ యూ, సో ఐ ఎంట్రస్ట్ యూ అని ఆయన చెప్పగలడా? అది మనము పరీక్ష చేసుకోవాలి. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువారు తన బాధ్యతను, తన స్థానాన్ని శిష్యుడైనటువంటి యోహానికి అప్పగిస్తున్నాడు. వై, ఎందుకు వై ఓన్లీ జాన్, ఎందుకు యోహానికే ఈ బాధ్యత అప్పగించాడంటే 7 reasons మనం చూడొచ్చు. మొట్టమొదటిది, హీ వాజ్ అట్ ద క్రాస్, సిలువ దగ్గర ఉన్న ఏకైక శిష్యుడు. అది ఏమి నేర్పిస్తుంది తెలుసా? ఐడెంటిఫికేషన్. హీ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ విత్ షేమ్, విత్ డెత్, విత్ సఫరింగ్. ఆ సిలువ దగ్గర అక్కడ నిలబడ్డాడు. దేవుడు ఎవరిని వాడుకోగలడో తెలుసా? సిలువ దగ్గర, సిలువ వేయబడిన క్రీస్తుతో ఐడెంటిఫై చేసుకోవాలన్నాడు. లోకము జ్ఞానాన్ని కోరుతుంది, సూచిక్రియలు కోరుతుంది, అద్భుతాలు కోరుతా ఉంది. అయితే నేను సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప మరి ఎవరిని ఎరగను, అది తప్ప నేనేది బోధించనని భక్తుడైన పౌలు తను తాను సిలువతో ఐడెంటిఫై చేసుకున్నాడు. రెండవది, హీ వాజ్ అవైలబుల్, అందుబాటులో ఉన్నాడు. అందుబాటులో ఉన్నవారిని దేవుడు వాడుకుంటాడు. చాలాసార్లు మనం అనుకుంటాం నాకు ఏ ఎబిలిటీస్ లేవని. దేవుడు ఎబిలిటీస్గా చూసేది అవైలబిలిటీని. జాన్ వాజ్ అవైలబుల్. అంతేకాదు, యోహాను ప్రభువు ప్రేమించిన శిష్యుడు, ప్రేమించిన శిష్యుడు, ప్రభువు చేత ప్రేమించబడుట, ప్రభువు చేత నమ్మబడుట, నమ్మకమైన వారుగా ఉండుట ఎంత గొప్ప భాగ్యము. అంతేకాదు, నాలుగవది, ఇంటిమసీ విత్ ద లార్డ్, ప్రభువు రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు, ప్రభువు నెరిగినవాడు, ప్రభు యొక్క హృదయ చప్పుడు నెరిగినవాడు, ప్రభుని హృదయపూర్వకంగా దగ్గరగా ఎరిగినటువంటి వాడు యోహాను. ఇంటిమసీ అనేది దేవుడు వాడుకోవడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటిది. యంగెస్ట్, ప్రాబబ్లీ 12 యంగెస్ట్ కావచ్చు. ఇప్పుడు తల్లికి డీరెస్ట్ ఎవరుంటారంటే, కుటుంబంలో సాధారణంగా చిన్నవాడు. తండ్రికేమో పెద్దవాడు అంటే ఇష్టము, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎఫెక్షన్. తల్లికేమో చిన్నపిల్లలకి చిన్నవాడు, లేకపోతే తండ్రికేమో పెద్ద కుమారుడికి మధ్య బాండ్ చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. ఇప్పుడు తల్లికి ఒక మమ్మీ స్కూటీలాగా ఈ దుఃఖంలో ఉన్నటువంటి తల్లికి యంగెస్ట్ అయినటువంటి యోహానిని మేబీ ఇచ్చి ఉండొచ్చు. అంతేకాదు, అపోస్టల్ ఆఫ్ లవ్ అని యోహాను గురించి చెప్తారు, అంటే ప్రేమకు అపోస్తుడు అని. ఈ సమయంలో ఆ తల్లికి కావాల్సినట్టు తెలుసా? ప్రేమే. ఆ ప్రేమను దగ్గరగా ఎరిగినవాడు, ఇప్పుడు ఆ సిలువ మీద ఉన్నటువంటి హైయెస్ట్ డిస్ప్లే ఆఫ్ లవ్ని దగ్గరగా చూసినవాడు, అనుభవించినవాడు ఎవరంటే యోహాను. కాబట్టి ఆ ప్రేమను తన తల్లికి అందిస్తాడని యోహాన్ దేవుడిచ్చాడు. అంతేకాదు, యోహాను శిష్యులందరిలో ఎక్కువ కాలం బ్రతికినవాడు. కాబట్టి వెంటనే హతసాక్షి అయిపోయేటటువంటి యాకోబును, తన సహోదరుని యాకోబుని ఇవ్వలేదు, కానీ దీర్ఘకాలము జీవించేటటువంటి ఆ యొక్క యోహాను తన తల్లి బాధ్యతను చూసుకోవడానికి అప్పగించాడు. ఈ 7 మీరు తర్వాత ధ్యానించుకోండి. దేవుడు మనకు ఒక బాధ్యత అప్పగించాలన్నా, మనల్ని వాడుకోవాలన్నా ఏ క్వాలిఫికేషన్స్ మనకు కావాలో ఇది వివరిస్తూ ఉంది. సిలువ దగ్గర నువ్వు ఏం నేర్చుకున్నావయ్యా అంటే, ఆయన మీద ఆనుకోవటం నేర్చుకున్నాను, సిలువ దగ్గరికి తిరిగి రావడం నేర్చుకున్నాను, సిలువ దగ్గర నిలబడటం నేర్చుకున్నాను. అంతేకాదు, పునరుద్ధరణ క్రీస్తు ప్రభువుని రికగ్నైజ్, గుర్తుపట్టడం నేర్చుకున్నాను, ఆయన వెంబడించడం నేర్చుకున్నాను, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వటం నేర్చుకున్నాను, ఆయన కొరకు శ్రమ అనుభవించటము నేను నేర్చుకున్నాను అని యోహాను చెప్తా ఉన్నాడు. యోహాను రెస్పాన్సిబిలిటీస్ని నేర్చుకున్నాడు. సో సిలువ అనేది, ఇట్ వాజ్ అ ప్లేస్ ఆఫ్ రిడెంప్షన్, దట్స్ అ బిగినింగ్, మారు మనసు.
ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ రెబ్యూక్. ఎస్, ఇట్స్ అ ప్రాసెస్. సైంటిఫికేషన్, జీవితకాలం అంతా సిలువ దగ్గర మనం హెచ్చరింపబడుతుండాలి. సిలువ ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. యోహానులాగా ఇదిగో ఆ సిలువ సువార్తను ప్రపంచానికి చాటేటటువంటి బాధ్యతను, ఆ ప్రేమను ప్రకటించి ప్రదర్శించే బాధ్యతను మనం తీసుకోవాలి. సిలువ ప్లేస్ ఆఫ్ రివార్డ్. ఇదిగో రేపొద్దున మనల్ని ఆ గొప్ప బహుమానముతో పరలోకంలో తండ్రి ఎదుట నిలబెట్టేది ఈ యొక్క సిలువ అనుభవమే. ఎస్, రిడెంప్షన్, రెబ్యూక్, రెస్పాన్సిబిలిటీ అండ్ ఫైనలీ రివార్డ్. మన యొక్క జీవితము ఎలా ఉంది?